నమస్తే అండి అందరికీ. ఫస్ట్ టైం అయిన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాలకూర పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి. ఎంత అంటే చాలా ఇష్టంగా తింటారు చాలామంది. చాలామందికి ఫేవరెట్ డిష్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, పాలకూరని పురుగులు లేకుండా చూసుకొని మంచిగా తరుక్కొని ఇలా వాటర్లో వేసి కడుక్కొని చిల్లుల గిన్నెకి మనం ఈ పాలకూరని వేసేసుకొని పెట్టుకుంటే వాటర్ అన్ని కూడా సపరేట్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో మనము కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పును కూడా తీసుకొని మంచిగా ఫ్రెష్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇంకా బౌల్లో వేసేసి, ఈ కందిపప్పు గురించి కూడా చాలా విటమిన్స్ అందులో ఉంటాయండి, వాటి గురించి కూడా ఒక వీడియో తీస్తాను నేను. ఇప్పుడైతే పప్పుని ఒక బౌల్లో వేసి మనం ఉడికించుకోవాలి. ఇందులో పసుపు నూనె రెండు కూడా వేసేసి మనం బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికే ప్రాసెస్లో మనము వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచుకోవాలి, బాగా మెత్తగా దంచకూడదు. అలాగే ఇప్పుడైతే నేను పాలకూరని వేయించే వీడియో అయితే నాకు ఎడిటింగ్లో మిస్ అయినట్టుందండి. పాలకూర వేయించాలి, బాగా వేయించేసుకొని పప్పు కూడా బాగా ఉడికిన తర్వాత పాలకూరని ఇందులో వేసేసుకొని ఇందులోకి మనము చింతపండు పులుసు అంటే ఒక హాఫ్ గ్లాస్ చింతపండు పులుసు కూడా వేసేసి ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే రుద్దుకోవాలి. ఇది రుద్దేసుకున్న తర్వాత చూడండి, మనకి ఒకవేళ మీరు ఇంకా కొంచెం పులుపు కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకా చెప్పాలి అని అంటే ఇందులో నుంచి మనం వాటర్ తీసేసి ఆ వాటర్ని మనము కట్టుచారు కింద కూడా చేస్తారండి. కట్టుచారు అంటే అది ఫేమస్ అంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పోపు పెట్టేసిన తర్వాత ఆ టేస్ట్ ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అది మనం తింటేనే తెలుస్తుందండి. చూడండి ఎంత బాగుందో పప్పు పాలకూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అండి. ఈ క్యారెట్ ఫ్రైని ఏంటంటే మామూలుగా వీడియో తీశాను నేను. ఇది వచ్చేసి మనకి ఇలా తురుముకొని వేసుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.